వాళ్ళలో కొందరు యాంకర్స్ విడిగా యాంకరింగ్ చేస్తే బాగుంటుంది, మరికొందరు ఉమ్మడిగా చేస్తే ఆకట్టుకుంటుంది. అలా చూస్తే ప్రదీప్ అనసూయలు ఇద్దరు యాంకరింగ్లో మోనార్క్లే. ఇక ఇద్దరు కలిసి చేస్తే దుమ్ము రేగిపోతుంది. అనసూయ హాట్ యాంకర్గా కొందరు పేర్కొంటారు. ఇక ప్రదీప్ ఏ షో చేసినా డిఫరెంట్గా చేస్తాడు. విసుగు లేకుండా షో మొత్తం కామెడీగా నడిపించడంలో ప్రదీప్ తిట్ట. అయితే కామెడీని కాస్త పక్కన పెట్టేసి తన పెళ్లి కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అలా మొదలైన షో పెళ్లి చూపులు షో. దేశ విదేశాల నుంచి ఎందరో అమ్మాయిలు అప్లికేషన్స్ పెట్టుకుంటే కేవలం 14 మందికి ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకి సుమ యాంకరింగ్ చేస్తోంది. ఆమె హోస్ట్తో షో రంజుగానే సాగుతోంది. ఇక ఈ షోకి అనసూయ అతిథిగా వచ్చి చిచ్చు రగిల్చింది. నిజానికి పెళ్లి చూపులు షోలో ప్రదీప్ ఎక్కువగా కనిపించడు. అప్పుడప్పుడు దర్శనమిస్తూ కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని డేట్కి తీసుకెళ్తుంటాడు. అయితే అనసూయ వచ్చి రాగానే అసలు వీళ్ళు నిజమైన మనస్తత్వాలు తెలుసుకోవాలని ఉందని అంటుంది. నిజానికి ఇలాంటి షో చేయడం ద్వారా ప్రదీప్ రిస్క్ తీసుకుంటున్నాడని, అయితే ఎంతో కొంత ఈ షోలో నిజముందని అనసూయ పేర్కొంది. ఈ షోలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు నిజంగా వచ్చారా, ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చారా, టీవీలో కనిపించడం కోసం వచ్చారా అనే విషయం తేల్చేయడానికి వచ్చాను అని చెప్పింది. అక్కడున్న కంటెస్టెంట్స్ అందరినీ ఆడదిడ్డంగా ప్రశ్నించడం మొదలుపెట్టి, అసలు మీకు కుటుంబం కావాలా, ప్రదీప్ కావాలా, టీవీలో పడడానికి వచ్చారా, ఏదైనా విషయం ఉందా అంటూ రకరకాలుగా ట్రోల్స్ వేయడంతో వాళ్ళంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే ఓ కంటెస్టెంట్ని ఎంపిక చేసి ప్రదీప్తో డేట్కి వెళ్లే ఛాన్స్ ఇచ్చింది. ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చిందో కూడా కారణం చెప్పింది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.